चरणमुले नमिति नी दिव्य चरणमुले नमिति नी दिव्य चरणमुले नमिति वारधि गट्टिन वरभद्राचल वारधि गट्टिन वरभद्राचल वरदा वारधि गट्टिन वरभद्राचल वरदा 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 नी दिव्य चरणमुले नमिति ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపలమంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అనువు. విష్ణు స్వరూపాలను ఈరోజు ఆరాధించడం ద్వారా సకల శ్రేయస్సు లభిస్తుంది, సకల శుభాలు చేకూరుతాయి. మరి బుధవారం సందర్భంగా 12 రాశుల వారు విష్ణు స్వరూపాలను ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు స్ఫటిక స్త్రీ యంత్రం ఆరాధన ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచార్య సంప్రదాయం శిష్యులు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబి నామ సంవత్సరం, పాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశి ఋతువు. ఈరోజు పాల్గుణ శుద్ధ చతుర్దశి, అనంతరం పూర్ణిమ, వసంతోత్సవం. చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, మహావిష్ణువు యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, పెసలదానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత హస్తుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి స్త్రీ గ్రహం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. చతుష్పదే ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం.
స్ఫటిక శ్రీ యంత్ర ఆరాధన ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో ఆచార్య సంప్రదాయమైన శీర్షికలో తెలుసుకుందాం. స్ఫటిక శ్రీ యంత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఈ యంత్రం ప్రభావం వల్ల వ్యాపార సంస్థలు లాభదాయకంగాను కార్యాలయాల్లో సానుకూల పరిస్థితులను పొందవచ్చు. ప్రతికూల పరిస్థితుల నివారణకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఎదురయ్యేటువంటి వివిధ రకాల అడ్డంకుల్ని స్ఫటిక శ్రీ యంత్ర ఆరాధన ద్వారా అధిగమించవచ్చు. ఏదైనా శుక్రవారం నాడు ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ స్ఫటిక శ్రీ యంత్రాన్ని స్థాపించాలి. నిర్దేశించినటువంటి నియమాలను అనుసరిస్తూ ఈ యంత్రాన్ని పూజిస్తే విశేష ధనప్రాప్తి కలుగుతుంది. స్ఫటికమాల ధరించి స్ఫటిక యంత్రాన్ని సుగంధ భరిత పుష్పాలతో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజించాలి. క్షీరాన్నం ప్రతి శుక్రవారం నివేదన చేయాలి. ప్రతినిత్యం స్ఫటిక శ్రీ యంత్రానికి ఫల నివేదన చేయాలి. దీనివల్ల అన్ని విధాల కార్యానుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతతతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశులు వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే నియంత్రించలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. మానసిక ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. క్రమశిక్షణ లేమి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ప్రతిబంధకాలను స్థిరాస్తి రంగం వారు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కళారంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి. నూతన బాధ్యతల్ని వెంటనే స్వీకరించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు కుటుంబ పరంగా ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం గట్టి ప్రయత్నాల ద్వారా లభిస్తుంది. మానసిక సంకోచాలు విడిపోతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక విజయాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో
అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధ్యపడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కూడా లాభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తి రంగం వరకు లాభిస్తాయి. మానసిక సంతోషం మహిళలకు ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు కళారంగం వారికి తగ్గుతాయి. సినీ రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మెదృశ్య సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాల్ని వేగవంతం చేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థిక పరంగా చేకూరుతాయి. సంభాషణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వెంటనే అధిగమించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాప్యాలు వంటివి కొనసాగుతాయి. ఆర్థిక ఆందోళన ఉంటుంది. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే ఆశించినంతగా పొందలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలు లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాల్ని వేగవంతం చేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత ఉన్నప్పటికీ పొరపాట్ల ద్వారా విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు మిత్రులతో ఏర్పడతాయి. సఖ్యత లోపిస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వరకు తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా మాత్రమే వ్యాపార రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే సంతృప్తికర సంఘటనలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక విషయాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణ రుచిస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు విఘ్నాలు వంటివి దూరమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని
తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువులు బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవి చూస్తారు. శారీరక శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. విభేదాలతో కూడినటువంటి విషయాలు రాజకీయ రంగం వారిని వరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత ప్రారంభమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితుల్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మానసిక భేదనలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం విద్యార్థులకు తగ్గుతుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమైనప్పటికీ అనుకూల వ్యవహారాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం తగ్గుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. క్రీడారంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపజేస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యాచరణ మంచి ఫలితాలను కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. మంచి అవకాశాలు తద్వారా
ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గణపతి యొక్క ఆరాధన విఘ్నాన్ని దూరం చేస్తుంది, ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా చాలామంది తెలుసో తెలియకో అడిగినప్పుడు కాదనలేక ధనాన్ని చేజార్చుకొని ఇస్తారులే అని చెప్పేసి ఊరికే కూర్చొని ఉంటారు. ఆ బాకీ రాక మొండి బాకీగా మారిపోతుంది. ఇలా ఇచ్చిన డబ్బులు వసూలు కాక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఆ మొండి బాకీలు వసూలు కావటానికి ఏం చేస్తే కలిసి వస్తుందో మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విధి విధానాన్ని గురించి తెలుసుకుందాం. చాలా కాలంగా వసూలు కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బాకీలు వసూలు కావడానికి మంగళవారం నాడు గణపతిని మల్లె, జాజి, గులాబీలతో పూజించాలి. ఈ మూడు రకాల పుష్పాలతో పూజ చేయండి. శనగ గుగ్గిళ్ళు నివేదించి 10 మందికి పంచండి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు రావలసినటువంటి బాకీలు సత్వరమే వసూళ్ళవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. అలాగే అక్కా చెల్లెళ్ళు ఉంటారు, ఈ అక్కా చెల్లెళ్ళతో కనుక విభేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, అంటే ఒకరికి చూస్తే ఒకరికి పడకపోవటమో లేకపోతే మాట పెంచుకొని లేనిపోని ఊహాత్మకమైన చర్యల్లో మాటలు కోటలు దాటమో జరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ సఖ్యతగా ఉండాలి అని చెప్పేసి భావిస్తారు కదా తల్లిదండ్రులందరూ. గురువారం నాడు ధనిష్ఠా నక్షత్రం ఉన్న సమయంలో పూర్ణిమ తిథుల్లో లక్ష్మీ, పార్వతి, సరస్వతి త్రిశక్తులు అంటారు. ఈ చిత్రపటానికి చేమంతులతో పూజ చేసి శనగ లడ్డులను నివేదించి స్త్రీలకు కనుక పంచిపెట్టి మీరు కూడాను స్వీకరించాలి. అప్పుడు తప్పనిసరిగా అక్కా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోయి సఖ్యతా స్వరూపాలు పెంపొందింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడా మనకు గృహబల రీత్యా చాలా అవసరం. గృహం స్వర్గసీమ కావాలంటే ఇటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మనం ఆచరించాల్సిందే. ఇకపోతే నవమి తిథి శుక్ర, బుధ, గురువారాలు కలిసి వచ్చిన రోజున శ్రీరాముడికి కనుక దమనంతో కనుక పూజ కనుక చేసినట్లయితే మీ యొక్క కుటుంబంలో జరిగేటువంటి కలతలన్నీ కూడా తొలగిపోయి దాంపత్యంలో సంభవించేటువంటి కలతలు ఉన్నట్లయితే అవి కూడాను తొలగిపోయి సాఫీగా మీ జీవనం సాగిపోవటానికి ఆస్కారాన్ని ఈ యొక్క దమన పూజ చక్కగా సహకరిస్తుంది సుమా అనేటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అలాగే సహజసిద్ధంగా గృహంలో ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి శీఘ్రంగా వివాహం చేయాలి అనేటువంటి తలంపు ఆ తల్లిదండ్రులకు కలుగుతూనే ఉంటుంది. అందుచేత ఏ విధంగా అయినా సరే ఆ ఆడపిల్లకు వివాహం చేసేయాలి అని చెప్పేసి భావిస్తారు. అయితే ఈ వివాహం ఆలస్యం అవుతోంది, ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కుదరటం లేదు, ఏం చేయాలి అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు గురువారం నాడు ఉదయం పూట అభ్యంగర స్నానం చేసి చామంతి, అలాగే పసుపు రంగు కలిగినటువంటి గులాబీలు,
నూట తొమ్మిది పువ్వులు సేకరించండి. ఇవి తీసుకొని శివాలయానికి వెళ్ళండి. అక్కడ పుష్పార్చన చేయించుకోండి. శివుడికి పుష్పార్చన గనక చేసినట్లయితే వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శీఘ్రంగా వివాహం అనుకూలంగా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు చాలా అవసరం ప్రతి ఒక్క గృహానికి కూడా. అందుకే అమావాస్య తర్పణం అని చెప్పేసి చేస్తూ ఉంటాం. తప్పనిసరిగా పితృదేవతలకి నమస్కారం చేయాలి. అసలు నిత్యం కూడా పితృదేవతలకి నమస్కారం చేస్తే ఎనలేని కీర్తి ఐశ్వర్యాన్ని వాళ్ళు మనకు ప్రసాదిస్తారు, వంశాన్ని ఉద్ధరింపజేస్తారని కూడా శాస్త్రం. అందుచేత పితృదేవతల యొక్క ఆశీర్వచనానికి ఏం చేయాలి? ఆదివారం సోమవారంలో కృత్తికా విశాఖ నక్షత్రాలు కలిసి వచ్చే అమావాస్య నాడు నల్ల నువ్వులు ఎరుపు తెలుపు రంగు పుష్పాలతో కలిపి నీటితో గనక తర్పణం గనక చేసినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు అంటోంది శాస్త్రం. పితృదేవతల ఆశీస్సులు గనక ఉంటే ఎటువంటి ఉపద్రవాలైనా సరే పటాపంచలైపోతాయండి. ఇది సత్యం. అందుచేతనే పితృదేవతలకు నమస్కారం నిత్యం కూడా చేయటం, వారికి ఎరుపు రంగు పుష్పం ఒకటి సమర్పించి నమస్కారం పెట్టడం, వారి ఆశీర్వాద బలం వల్ల సకల కార్యజయము కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అదృష్టయోగం పట్టాలి అని చెప్పేసి భావించే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన ప్రక్రియ ఇది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సరస్వతీదేవిని గనక దమనంతో గనక పూజ చేసినట్లయితే విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారండి ఎవరైనా సరే. ఆ చదువులో సంస్కారవంతమైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పాండిత్యం వస్తుంది, దానివల్ల కీర్తి లభ్యపడుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ప్రతి వాళ్ళు కూడాను రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటి వ్యాపారం బాగా అభివృద్ధి కావాలి అని చెప్పేసి భావన చేసి వ్యాపారస్తులు అత్యధికంగానే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏం చేయాలి తమ వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందడానికి అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే ఆదివారం విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు, సప్తమి ద్వాదశ తిథులు కలిసి ఉన్నప్పుడు మహావిష్ణువుని గనక ఎర్రటి గులాబీలతో గనక పూజ చేసినట్లయితే ఆ ఎర్ర గులాబీ మాలను స్వామివారికి సమర్పించడం వలన ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ప్రతినిత్యం కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు భూసూక్తం అనేటువంటిది వినాలండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబుల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో మేషాది ద్వాదశ రాశులలో రవి, చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని, రాహువు, కేతువు ఇలా తొమ్మిది గ్రహాలు పన్నెండు రాశులలో వారి వారి కాల నియతికి అనుకూలంగా సంచారం చేస్తూ లాభ నష్టాలను మనకు కలగజేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నష్టాలేవి రాకుండా అన్నీ లాభాలే రావాలి అనుకోవడం కష్టసాధ్యమే. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అని నీతి వాక్యం. ఇలా ఆలోచన చేస్తే సూర్యనారాయణమూర్తి వలన ఉద్యోగము, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషను, అధికారుల మెప్పుదలలు ఎంత బాగా మనకు ఈ సూర్యనారాయణమూర్తి అనుగ్రహిస్తాడో అంతే వేగంగా అనారోగ్యాన్ని కలగజేస్తాడు. గుండె వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, కోపము, మానసిక పరమైనటువంటి కొన్ని వ్యాధులకు ఈ సూర్యుడే కారకుడు అవుతాడు. క్రూరాభాను తమ శనిధ్వజకు శుక్రార్య సౌమ్య ఎందవా అని కాలామృతకారుడు ఈ సూర్యనారాయణమూర్తిని క్రూరగ్రహం అని అభివర్ణిస్తాడు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషను వస్తుంది. జాతక చక్రంలో సూర్యనారాయణమూర్తి లగ్నంలో కానీ, మూడవ ఇంట కానీ, ఆరవ ఇంట కానీ, అలాగే పదకొండవ ఇంట కానీ ఉన్నప్పుడు తప్పక ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అని మనకు జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. అయితే అలా లేని పక్షంలో
సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందాలి అంటే సులభమైన పరిష్కార మార్గం రామచంద్రమూర్తిని సేవించాలి. సూర్య సంబంధితమైన జాతక దోషాలన్నింటికీ కూడా సూర్యనారాయణమూర్తికి వల్ల వచ్చేటటువంటి నష్టాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అంటే శ్రీరామచంద్రమూర్తుల వారిని సేవించాలి. ఆపదుద్ధారక స్తోత్రం అన్న స్తోత్రాన్ని పారాయణం చేసిన రామ మానసిక పూజ అన్న పేరిట ఒక స్తోత్రకాండ ప్రత్యేకంగా హృదయే మానసీ పూజ కీదృశీ భావద ప్రభో ఉపచారై కతిపదై పూజ్యతే రఘునందన రామం పద్మవిశాలాక్షం ఇలాగా ఉండేటటువంటి రామ మానసిక పూజ అన్న స్తోత్రాన్ని పారాయణ చేసిన ఉద్యోగంలో తప్పక ఈ సూర్యనారాయణమూర్తి అభివృద్ధిని ప్రమోషన్ను సంపాదించి పెడతాడు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోరి గోధుమలను దానం చేయడం, అలాగే కెంపు రత్నాన్ని ధరించడం, ఎరుపు వర్ణంలో ఉండే వస్త్రాలను ధరించడం, ఎరుపు వర్ణంలో ఉండే వస్త్రాలను దానం చేయడం ఎంత ప్రయోజనకరంగా చెప్పబడుతుందో అంతే ప్రమాణంగా ఆదివారం నాడు రాహుకాలం వచ్చేంత వరకు ఉపవాసం చేసి రాహుకాలం 4:30 నుంచి 6 వరకు కూడా మౌనంగా సూర్య సంబంధిత స్తోత్ర పాఠాదికాదులు చదివి సూర్యాస్తమయం తరువాత భోజనం చేయాలి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని కూడా సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇది కాకుండా ఇంకా ఏదైనా ప్రత్యేకంగా మనం పరిహారంగా పాటించవచ్చునా అనుకుంటే, శ్రీరామచంద్రమూర్తుల వారు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతంగా ఉండేటటువంటి పట్టాభిషేక చిత్రపటాన్ని మన ఇంటిలో సూర్యకాంతి సోకేటటువంటి చోట వేలాడదీయాలి. అలాగే ఇంటిల్లిపాది ఆ పటాన్ని ఒకసారైనా అలా చూచి వెళ్ళే విధంగా, అంటే అందరి దృక్కులు ఆ చిత్రపటం పైన పడే విధంగా అటువంటి చోటను ఆ పటాన్ని వేలాడదీస్తే ఆ ఇంటిల్లిపాదికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది, అలాగే ఉద్యోగం కూడా శీఘ్రమే లభిస్తుంది, ప్రమోషన్ కూడా సాధించుకోవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. సూర్య సంబంధిత దోషాలకు ఏ విధంగా మనం రామచంద్రమూర్తిని అలా సేవిస్తామో, చంద్ర సంబంధితంగా వచ్చేటటువంటి దోషాలకు కృష్ణ పరమాత్ముడిని అలాగే సేవించాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. చంద్రునికి సంబంధించిన నక్షత్రం రోహిణి, ఆ నక్షత్రంలో జన్మించిన దైవం కృష్ణ పరమాత్ముడు. చంద్రుడు జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా కూడా శుభ అశుభ ఫలితాలను మిశ్రమంగానే కలిగిస్తాడు, కానీ లగ్నంలో చంద్రుడు ఉన్న పక్షంలో విపరీతమైనటువంటి మూర్ఖత్వము, మొండితనము, అనుకున్నదే సాధించుకోవాలి, నెగ్గాలి అనేటటువంటి పట్టుదల, అతి పట్టుదలకి పోవడం, ఇలాంటి వాటిని వ్యతిరేక భావాలుగా చంద్రుడు అందజేస్తాడు. అలాగే కన్యారాశి, ప్రత్యేకంగా మిథున రాశి ఈ స్వభావాలలో ఉన్నప్పుడు చంద్రుడి కారణంగా కొంత మెత్తని హృదయం కూడా ఉంటుంది. వీరు కరుకుగా, అలాగే నిర్దయగా, నిరంకుశంగా ప్రవర్తించలేరు. ఇలాంటి వాళ్ళంతా కూడా జాతక చక్రంలో వచ్చే ఈ దోషాలు తొలగించుకునే నిమిత్తమై చంద్రుడిని ఉపాసించాలి, బియ్యమును దానం చేయాలి, అంతకంటే మించి కృష్ణ పరమాత్ముడిని సేవించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. చంద్రుడు బలహీనంగా ఉన్నాడు, ఏ కార్యక్రమం చేయాలి అన్నా కూడా తారాబలం చంద్రబలం తదేవ రెండు ఉండాలి అంటారు కదా పెద్దలు, చంద్రబలం లేదండి అన్నప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా కృష్ణ పరమాత్ముని స్తోత్రంతో పాటుగా వేణువును సేకరించి చిన్నారి బాలబాలికలకు అందజేయాలి. చంద్ర సంబంధితంగా దోషం ఉన్నవారు జాతక చక్రంలో లగ్నం నుంచి 6 చంద్రుడు ఉన్నాడు అనేటటువంటి పక్షంలో శత్రుభయం ఉన్నటువంటి వాళ్ళు వెదురుతో చేసినటువంటి పరికరాలను, లేక కూర్చునే నిమిత్తమే ఉపయోగించేటటువంటి మేజాబల్ల ఇలాంటి వాటిని ఉపయోగించాలి. వెదురుతో చేసినటువంటి మేజాబిల్ల, కుర్చీ, టేబుల్ ఇలాంటి వాటిని వినియోగిస్తే 6 చంద్రుడున్నాడు అనేటటువంటి వ్యతిరేక భావం గల వాళ్ళందరికీ కూడా ఆ దోషం తొలగిపోయి అఖండమైన ఐశ్వర్యం అనుగ్రహం లభిస్తుంది, చంద్రుని కారకంగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు. రేపు ఉత్తర హస్త నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా హోళీ పండుగ సందర్భంగా ఈశ్వరుణ్ణి తుమ్మిపూలతో పూజించడం ద్వారా, శివాభిషేకం చేయటం ద్వారా
శివానుగ్రహా పొందటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే హోళీ పర్వదినం సందర్భంగా ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉదయం పూట మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మను పూజించి పాలు పెరుగు వెన్న పటిక బెల్ల నివేదన చేయడం ద్వారా కృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. భువన పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు. అవి అనుగ్రహించగలవు సర్పాలు, తమంత తాము అనుగ్రహించగలవు. అందుకే ఉదంకుడు వాటిని స్తోత్రం చేశాడు, మాకు ప్రసన్నుడయ్యడు అని అడిగాడు. అటువంటి పాములు ఆదిశేషుడు ఒకప్పుడు వచ్చి శివుడు తాండవం చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు చూసి పొంగిపోయారు, బరువెక్కిపోయారు. ఆదిశేషుడు తల్పం కదూ, స్వామి ఏమిటి ఇలా బరువెక్కిపోతున్నారు ఏమిటి అన్నాడు. ఒరేయ్ నటరాజు తాండవం చూస్తున్నాను రా, ప్రదోషంలో మహానుభావుడు కనకసభలో తాండవం చేస్తున్నాడు రా అన్నాడు. స్వామి నాకు చూడాలని ఉంది అన్నాడు. వెళ్ళు వెళ్ళి చూడన్నాడు. అంటే ఆయన పత్త పైనుంచి కింద పడ్డాడు. పడ్డప్పుడు ఆయన తల్లిగా అదృష్టం పొందింది, ఆవిడ చేతులు పడితే ఆ దోషిట్లో పడ్డాడు పతంజలి. ఆదిశేషుడు భూమి మీదకి వచ్చి చిదంబరంలో కనకసభకి వెళ్ళాడు. కనకసభకి వెళ్ళి శంకరుడు తాండవం చేస్తున్నాడు. అబ్బా ఏమి తాండవం అని చూస్తున్నాడు. ఏమి తాండవ లీల, ఏమా శంకరు లీల, అద్భుతమైన తాండవం జరుగుతోంది. జరుగుతుంటే అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మృదువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మకాంతకం గజాంతకంతకంతకంతకంతకంతకం భజే అంటాడు. గంగాతీరంలో కూర్చుని నా తాండవం చేస్తున్నటువంటి శంకరుణ్ణి దర్శనం చేసి ధన్యుండైపోతానంటాడు. అలా తాండవమూర్తి తాండవం చేస్తుంటే అందరూ ఏదో మధ్యలు వాయించేవాళ్ళు, మధ్యలు వాయిస్తున్నారు, వీణ వాయిస్తున్నారు, తాళం వేస్తున్నారు, పాట పాడుతున్నారు, అందరూ తలో రకంగా శివుడి తాండవానికి సహాయం చేస్తున్నారు. ఆదిశేషుడు వెళ్ళి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావు అన్నాడు. మా అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తాం, తవలా వాయిస్తాం లేకపోతే వీణ వాయిస్తాం, నువ్వేం చేస్తావు చూడడం తప్ప అన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నేను స్తవం చేస్తానన్నాడు. నా కాళ్ళు చేతులు లేవన్నావు కదూ అని శివతాండవ స్తోత్రం చేశాడు. ఇప్పటికీ కామకోటిలో సాయంకాలం వేళ ప్రదోష వేళలో పీఠాధిపతులు అభిషేకానికి కూర్చోగానే స్తవం చదువుతారు. దానికి దీర్ఘాలు ఉండవు, దీర్ఘాక్షరములు లేకుండా స్తవం చేశాడు. చేసి మీ అందరూ వాద్యములను మ్రోగించారు, నేను ఆయన తాండవంలో ఆయన శరీరంలో అంతర్భాగం అయిపోతానని శంకరుణ్ణి ప్రార్థించాడు. కంటితో సంజ్ఞ చేశాడు అన్నాడు. తాండవం చేస్తూ ఎంత వేగంగా కదులుతాడంటే ఆయన ఇలా అన్నాడనుకోండి, ఇటువైపు జుత్తంతా ఇలా పరుచుకుంటుంది. ఇలా అన్నాడనుకోండి, ఇది పడిపోయి ఇటువైపు అది పరుచుకోవాలి కదా. ఎంత వేగంగా తల కదుపుతాడంటే ఇటువైపు జుత్తు ఇలాగే ఉంటుంది, ఇటు తిరిగినప్పుడు ఇటువైపు జుత్తు ఇలాగే ఉంటుంది, మధ్యలో అంత వేగంగా తిరుగుతున్నా నవ్వుతూనే ఉంటాడు. ఒక చేతిలో అగ్ని, ఓ చేతిలో ఢమరుకం పట్టుకుని చేస్తాడు నటరాజు. అటువంటి నటరాజమూర్తి తాండవం చేస్తూ కనుసైగ చేశాడు అన్నాడు. చిన్నబుచ్చుకోకోయ్, నన్ను సేవించడానికి వచ్చావు, నిన్ను చూసి నవ్వారు కదూ, నా యందు భక్తితో నిలబడ్డావు కాబట్టి అనుగ్రహిస్తున్నాను, నా పాదమునకు మంజీరమైపో అన్నాడు. ఎక్కడి ఆదిశేషుడు, ఈ భూమినంతటిని భరిస్తూ ఉంటాడు పడగల మీద. అది నన్నయ్య గారు చెప్పింది, బహువన పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్. పాము కదూ అంటే నిజానికి మహాకవులు అటువంటి శబ్దములను ఇష్టపడరు, కానీ ఆ కవిత్వంలో గొప్పతనం ఏంటంటే అది చదువుతున్నప్పుడు ఒకలా చదివితే పాము బుసలు వినపడతాయి ఆ పద్యంలో. అందుకే బహువన పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత
మహామహీభరమజస్రసహస్రపణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి. అలా పద్యాన్ని అలా చదివారనుకోండి, పావు యొక్క శబ్దం వస్తుంది అందులోంచి. అంటే మరి ఆదిశేషుడు కదా, అందుకని. కాబట్టి ఆదిశేషుడు ఎగిరి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఏ ఆదిశేషుడు? ఈ భూమినంతటినీ మోయగలిగిన ఆదిశేషుడు ఆయన పాదములకు అందే. అది ఆయన వైభవం అంటే శివుడంటే. వాసుకి మెడలో హారం కింద అలంకృతమయ్యాడు. ఒక ప్రత్యేక కారణానికి అనుగ్రహించాడు వాసుకిని. శంకరాభరణం అయ్యాడు వాసుకి, అయి మెడలో అలంకృతమయ్యాడు. ఏమి మహానుభావుడు, ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. అందుకే పాము అని చూడడు, ఆ మంచి లక్షణం ఉన్నది అన్నవాణ్ణి ఎత్తి మెడలో వేసుకుంటాడు. తప్ప దూరంగా పెట్టడం ఆయన లక్షణం కాదు. నువ్వెవరు కాదు, నువ్వు ఎలాంటి వాడివి అన్నది శివుడికి ప్రధానం. అందుకే అహి విభూషణేశ శరీరమంతా కూడా పాములను ఆభరణముగా పెట్టుకున్నటువంటి వాడు. విశ్వేశ విశ్వజన సేవిత విశ్వమూర్తే విశ్వంభర త్రిపురభేధన విశ్వయోని ఫాలాక్షభవ్యగుణ భోగి విభూషణేశ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.